జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మె 9వ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా వంటవార్పుతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే భాస్కర్రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 4 సంవత్సరాల కాలాన్ని సర్వీస్గా గుర్తించి గ్రేడ్ 4 సెక్రటరీగా చేయాలని పంచాయతీ కార్యదర్శులు కోరారు. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు తప్పితే రెగ్యులర్ ఉద్యోగాలు ఎక్కడ లేవు. మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోండి. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మాతో పాటు మా కుటుంబాలకు మీరు కూడా రోడ్డు మీదకి వచ్చినాయి. నిన్న మొత్తం స్టేట్ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిల్ల జిల్లా తల్లిదండ్రి అందరు కలిసి మాతో పాటు సమ్మెలో పాల్గొన్నారు. ఈ దయనీయమైన పరిస్థితి మాకు అవసరమా? మా న్యాయబద్ధమైన కోరికను మాకు నెరవేర్చండి. మీ పల్లెలు పోయి పనులు చేసుకుంటాం. మీకు ఏ రోజున్న మా పంచాయతీ కార్యదర్శుల వల్ల ఏమన్నా మచ్చ వచ్చినా మా వల్ల నేషనల్ లెవెల్లో గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చినాయి. నిన్న కాక మొన్న కూడా 13 నేషనల్ అవార్డులు మీకు వచ్చినాయి. దానికి కారణం ఎవరు? పంచాయతీ కార్యదర్శులు. పంచాయతీ కార్యదర్శులు ఎప్పుడైతే వస్తాయి ఇప్పుడు అవార్డు చేయడానికి వస్తున్నాయి. మీకు మీ పంచాయతీ మీకు అవార్డ్స్ వచ్చాయి. దయచేసి మా బాధని గమనించి మా బాధను అర్థం చేసుకొని ఎంబడే